हेलो एवरीवन, दिस इज उदय। वेलकम बैक टू द चैनल। ఈరోజు మీ ముందుకి ఒక కొత్త ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చాను. కొత్తదాం ఏం కాదు, ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తున్నారు. వెల్ నోటెడ్ బ్రాండ్ అనమాట ఇది. ఇది మోతోల్ అనమాట, చైన్ స్ప్రే అండ్ చైన్ క్లీనర్ C1 C2 అనమాట. మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, బైకర్స్ ఉన్న వాళ్ళకి, అంటే బైక్స్ ఉన్న వాళ్ళకి. సో ఈ నా డామినర్కి ఏమవుతుందంటే, నేను ఓన్లీ ఫస్ట్ సర్వీస్ అప్పుడే చైన్ లూప్ చేసి క్లీన్ చేశారు. నేను నియర్లీ 1000 తిరిగేశాను. సో నేను ఇప్పటి వరకు అయితే దాన్ని క్లీన్ చేయటం కానీ అట్లాంటివి ఏం చేయలేదు. సో ఒకసారి దాన్ని మొత్తం C1తో నీట్గా క్లీన్ చేసి C2తో లూప్ చేద్దామని అనుకుంటున్నాను. సో అది మీ మంచి, అంటే చైన్ అనేది మనం నీట్గా మెయింటైన్ చేస్తేనే మన బండికి స్మూత్గా రన్ అవుతుంది. సో తెలియని వాళ్ళు తెలుసుకుని సెట్ చేసుకుంటారని నేను ఈ వీడియో చేయడానికి అయితే వచ్చానమాట. సో మనం కిందకి వెళ్ళి అయితే బైక్ క్లీన్ చేసి లైక్ చైన్ స్ప్రే చేసేద్దాము. సో కానీ కిందకి పార్కింగ్లో ఏమైందంటే, మన నా దానికి చాలా మడ్ ఉంది, అందుకని రైనీ సీజన్ కదా. సో నేను కొంచెం అవుట్డోర్ వెళ్ళి అయితే చైన్ అయితే క్లీన్ చేసి లూప్ చేస్తాను. సో మనమైతే ఫస్ట్ C1తో అయితే క్లీన్ చేద్దాం అనమాట. C1 ఇది మోతోల్, ఇది 400 ml తీసుకున్నాను నేను, యాక్చువల్గా చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఇట్లా మనమైతే ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి మనం. చూడండి మట్టి ఎట్లా కారుతుందో. అవి సో మనము ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎవరైనా హెల్ప్ తీసుకొని మనము నీట్గా చైన్కి కొంచెం ఎక్కువగా కొట్టామంటే లోపల ఉన్న మడ్ అంతా కిందకి జారిపోతూ ఉంటుంది. కింద చూడొచ్చు మీరు, డ్రాప్ డ్రాప్గా కిందకి మడ్ అనేది వచ్చేస్తుంది చైన్కి ఉన్న మడ్ అంతా. సో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో చూసారు కదా మడ్ అంతా ఇంత ఎలా కింద కారిపోయిందో, అట్లా మొత్తం ఫుల్గా కింద కారేదట్టు చూసుకోండి. తర్వాత బ్రష్ తీసుకోవాలి. సో మనం నీట్గా స్ప్రే చేసిన తర్వాత మనం నీట్గా లైక్ బ్రష్ ఒక పాత టూత్ బ్రష్ ఒకటి తీసుకోండి. సో అట్లా మనం రబ్ చేస్తూ ఉండాలన్నమాట. సో దానికి ఉన్న కొంచెం డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు క్లియర్గా చూడొచ్చు ఎంత క్లియర్గా క్లీన్ అవుతుందో బ్రష్తో. అంటే యాక్చువల్గా మనకి చైన్ స్ప్రే క్లీన్ చేసే బ్రష్ అయితే ఇంక ఈజీగా ఉంటుంది మనకి, బట్ మనం నేను కొంటం మర్చిపోయాను కాబట్టి మనం ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే లైక్ దానికున్న కొంచెం మడ్ పార్టికల్స్ అన్నీ నీట్గా రిమూవ్ అవుతాం అనమాట, అంట రిమూవ్ అవుతూ ఉంటే.
ప్రోడక్ట్ గురించి ఎక్కడ కొనాలో నేను మొన్న ఒక వీడియో కూడా చేశాను, మీకు లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. నా ఛానల్లో కూడా ఉంది, మీరు ఈ ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళి, లొకేషన్ కూడా ఉంది అక్కడ ఆ వీడియోకి, మీరు ఈ ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఇది యాక్చువల్గా వచ్చి 1100 అయితే అవుతుంది రెండు కలిపి. సో మనకైతే అంకుల్ ఎంఆర్పి కన్నా తక్కువ ఇస్తారనమాట, 950 ఆ రేంజ్లో పడింది, 950 చేంజ్ అట్లా పడింది అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి తీసుకుంటే మీకు తీసుకోవచ్చు, ఒకవేళ విజయవాడ నియర్ బై ఒకవేళ మీకు విజయవాడలో వాళ్ళు అయితే. సో నేను బ్రష్ కూడా తీసుకోవాలి, నేను బ్రష్ యాక్చువల్గా మొన్న మర్చిపోయాను అనమాట. సో బ్రష్ కూడా ఉంటే ఇంక ఈజీగా ఉంటుంది అనమాట, మనకి టూత్ బ్రష్ కన్నా మనకి ఆ చైన్ క్లీనింగ్ బ్రష్ అయితే ఇంక ఈజీగా ఉంటుంది. అది ఎంత ఉండదు, 150-200 లోపే ఉంటుంది కాస్ట్ కూడా, అది కూడా తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చైన్ క్లీన్ చేసేటప్పుడు మీరు ఏమైనా గ్లోవ్స్ అయితే యూస్ చేయండి. సో ఎందుకంటే ఆ మడ్ అంతా మీకు నెయిల్స్లో కానీ హ్యాండ్ మీద పడి మీకు అది పోవటానికి చాలా జిడ్డుగా ఉండేది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకొని చేసుకుంటే మీ చైన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదా ఎట్లా క్లీన్ చేయాలో ఏంటో, మీరు అట్లనే క్లీన్ చేసుకోండి. కానీ క్లాత్తో మీరు చైన్ తుడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఫింగర్స్ మనకి చైన్ పాకెట్లో పడినాయి అంటే ఫింగర్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు బెటర్ టు అట్లా ఒకరు హెల్ప్ తీసుకోకుండా పెడక్ స్టాండ్ కొనుక్కుంటే వర్త్ అనమాట. సో మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది మనం క్లియర్గా చేసుకుంటానికి, బండి స్టార్ట్ చేసుకుని ఫస్ట్ గేర్ వేసుకొని చేసుకుంటానికి. సో ఈ ప్రోడక్ట్ చూసారు కదా మీరు, నా చాలా డర్టీగా అయితే ఉంది చైన్, ఈ ప్రోడక్ట్ వల్ల నాకు చాలా నీట్గా అయితే క్లీన్ అయితే అయింది. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను అంతకుముందు వాడాను, సో నేను అందుకని మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాను. చైన్ స్ప్రే కూడా ఒక ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే చైన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే బజాజ్ మీకు ఆల్రెడీ తెలిసిందే, బజాజ్ చైన్స్ కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం చైన్ క్లీ అంటే ఎవ్రీ 500-1000 బిట్వీన్ చైన్ లూప్ చేసుకుంటుండీ ఉంటే బెస్ట్ అనమాట, మనకి కొంచెం చైన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, నాయిస్ అనేది తక్కువ ఉంటుంది, బండి రన్నింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.